Hi, this is Dr. Swapna. Today I'm going to discuss about indigenous cattle breed withstanding drought, which comes under the paper title Animal Husbandry Unit 4. So, coming to the indigenous cattle breed withstanding drought, ante karuvu kaatakamulanu tattukonagala sthaniya jatulu gurinchi telusukuntamanta. తెలుసుకుంటాం మనం ఇందులో. సో కరువు కాటకాలను తట్టుకునేటువంటి బ్రీడ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ హాలికర్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? హాలికర్, హాలికర్ శ్రేణి. సో ఇన్ దిస్ హాలికర్ విచ్ ఇస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద ఫార్మర్ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ విజయనగరం, ప్రజెంట్లీ పార్ట్ ఆఫ్ కర్ణాటక. సో దీని యొక్క పుట్టుక ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర ప్రాంతంలో జరిగి ఉండవచ్చని భావిస్తున్నారన్నమాట. అండ్ ద కలర్ ఈజ్ గ్రే, ఇది బూడిద వర్ణంలో ఉంటుంది. అండ్ దే ఆర్ కాంపాక్ట్, కాంపాక్ట్ మీన్స్ ఒద్దికగా ఉండటం. మస్కులార్ అండ్ మీడియం సైజ్డ్ యానిమల్, అంటే చాలా కండరీయంగా మీడియం సైజ్డ్ యానిమల్ అన్నమాట. And the breed is best known for its draught capacity and especially for its trotting ability. So deeniki enti ante nadaka samarthyam ekkuva untundi, danni trotting ability antaru. Nadaka samarthyam ekkuva untundi kabatti it is best known for its trotting ability. Ante kaakunda కరువు పరిస్థితులను చాలా సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతుంది కాబట్టి ద బ్రీడ్ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ ఇట్స్ డ్రాట్ కెపాసిటీ అండ్ ఎస్పెషలీ ఫర్ ఇట్స్ ట్రోటింగ్ ఎబిలిటీ. అండ్ ద ఫోర్ హెడ్ ఈజ్ ప్రామినెంట్. సో ఫోర్ హెడ్ అనేది చాలా ప్రామినెంట్గా ఉంటుంది, నుదురు చాలా స్థూలంగా ఉంటుందన్నమాట. అండ్ ద కలర్ ఈజ్ గ్రే టు డార్క్ గ్రే స్కిన్, ఇది స్కిన్. దీని యొక్క స్కిన్ చూసినట్టయితే గ్రే టు డార్క్ గ్రే కలర్లో ఉంటుంది. అండ్ క్లోజ్లీ అరేంజ్డ్ లూప్ హార్న్స్. సో ఈ రెండు కొమ్ములు కూడా దగ్గరగా ఉంటాయి, దే ఆర్ క్లోజ్లీ అరేంజ్డ్, మెల్లి తిరిగినటువంటి కొమ్ముల్ని కలిగి ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హాలికర్. సో చూడండి, సో ఇక్కడ కొమ్ములు చూసినట్టయితే చూడండి రెండు కూడా దగ్గరగా ఉన్నాయి కదా. బాడీ ఎలా ఉంది? మస్కులార్, కాంపాక్ట్, ఒద్దికగా ఉంది. సో స్కిన్ కలర్ చూసినట్టయితే బూడిద వైట్ కలర్లో ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ అమృత్ మహల్, విచ్ ఇస్ ఆరిజినేటెడ్ ఇన్ హాసన్, చిక్మంగళూర్ అండ్ చిత్రదుర్గ డిస్ట్రిక్ ఆఫ్ కర్ణాటక. సో ఈ అమృత్ మహల్ అనేటువంటి బ్రీడ్ హాసన్, చిక్మంగళూర్ అండ్ చిత్రదుర్గ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటకలో అభివృద్ధి పరచడమైనదన్నమాట. అమృత్ మహల్స్ ఆర్ గ్రే క్యాటిల్. సో ఇవి బూడిద వర్ణాన్ని కలిగి ఉంటుంది. బట్ దేర్ షేడ్ వ్యారీస్ ఫ్రమ్ ఆల్మోస్ట్ వైట్ టు నియర్ బ్లాక్. సో వీటి కలర్స్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది అంటున్నాడు. వైట్ కలర్ టు నియర్ బ్లాక్ కలర్ వరకు కలర్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది షేడ్స్ అన్నమాట. అండ్ హార్న్స్ ఆర్ లాంగ్ అండ్ ఎండ్ ఇన్ షార్ప్ బ్లాక్ పాయింట్స్. సో వీటి కొమ్ములు చాలా పొడవుగా ఉంటాయి, పాయింటెడ్గా ఉంటాయి, కూసుగా ఉంటాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా నలుపు వర్ణమును కలిగి ఉంటాయన్నమాట. సో ఇలా ఉంటుంది అమృత్ మహల్ అనేది. ఓకేనమ్మా? సో దేహము శ్వేతవర్ణం నుంచి బూడిద వర్ణం వరకు భిన్న రంగుల్లో మనకు కనిపిస్తుంది. వీటి కొమ్ములు చాలా పాయింటెడ్గా ఉంటాయన్నమాట, అంతేకాకుండా పొడవుగా కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ బ్రీడ్ ఈజ్ కంగాయం. నెక్స్ట్ బ్రీడ్ ఏంటమ్మా? కంగాయం. సో విచ్ ఇస్ ఆరిజినేటెడ్ ఇన్ కంగాయం, ధరాపురం, పెరుందురాయ్ రోడ్, భవానీ అండ్ పార్ట్ ఆఫ్ గోబిచెట్టి పాలియం, తాలూక్ ఆఫ్ ఎరోడ్ అండ్ కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్స్. సో ఇది తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ కోయంబత్తూర్ జిల్లాలకి చెందినటువంటి కంగాయం. ధరాపురం, పెరుందురాయ్, ఈరోడ్, భవానీ ప్రాంతంలో దీన్ని అభివృద్ధి పరచడమైనది. అండ్ ద బ్రీడ్ కంగాయం వాజ్ డెవలప్డ్ బై ద ఎఫర్ట్స్ ఆఫ్ ద లేట్
పట్టోగర్ ఆఫ్ పాలయకొట్టై శ్రీ ఎన్ నల్లతంబి సర్కారి మన్రాదియార్. సో ఈ బ్రీడ్ని వీళ్ళ యొక్క చొరవతోటి అభివృద్ధి పరచడమైన అన్నమాట. ఎవరి చొరవ? పట్టోగర్ ఆఫ్ పాలయకొట్టి అండ్ శ్రీ ఎన్ నల్లతంబి సర్కారి మన్రాదియార్ వీళ్ళ యొక్క చొరవతోటి ఈ బ్రీడ్ని అభివృద్ధి పరచడమైనది. అండ్ కోట్ ఇస్ రెడ్ అట్ బర్త్ బట్ చేంజెస్ టు గ్రే అట్ అబౌట్ 6 మంత్స్ ఆఫ్ ఏజ్. సో దీని కోట్ కలర్ చూసినట్టయితే పుట్టినప్పుడు రెడ్ కలర్లో ఉంటుంది, అదే 6 మంత్స్ వచ్చిన తర్వాత అది గ్రే కలర్లోకి, బూడిద వర్ణంలోకి మారుతుందన్నమాట. అండ్ బుల్స్ ఆర్ గ్రే విత్ డార్క్ కలర్ ఇన్ హమ్ ఫోర్ అండ్ హైండ్ క్వార్టర్స్. సో బుల్స్ చూసినట్టయితే అవి బూడిద వర్ణాన్ని కలిగి ఉంటుంది విత్ డార్క్ కలర్డ్ హంప్. సో హంప్ అంటే ఏంటి? మీరు ఎద్దుల్లో చూస్తారు కదా, ఎద్దులు బూడిద వర్ణము మూపురాన్ని, ఓకే, హంప్ మీన్స్ మూపురం అన్నమాట. సో బూడిద వర్ణపు మూపురాన్ని, నుదురుని, పరాంత భాగాల్ని కలిగి ఉంటుందన్నమాట. అండ్ బుల్లక్స్ ఆర్ గ్రే కలర్. సో బుల్లక్స్ అనేవి గ్రే కలర్లో ఉంటాయి అని చెప్తున్నాడు. హౌఎవర్ అనిమల్స్ విత్ రెడ్ బ్లాక్ ఫాన్ అండ్ బ్రోకెన్ కలర్స్ ఆర్ ఆల్సో అబ్జర్వ్. సో ఈ కలర్స్లో కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట కౌస్ అనేవి. అండ్ ఐస్ ఆర్ డార్క్ అండ్ ప్రామినెంట్ విత్ బ్లాక్ రింగ్స్ అరౌండ్ దెమ్. సో ఐస్ అనేవి చాలా డార్క్గా ఉంటాయి అండ్ దే ఆర్ ప్రామినెంట్ విత్ బ్లాక్ రింగ్స్ అరౌండ్ దెమ్. చాలా ఇవి చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయన్నమాట. సో ఐస్ అనేవి బ్లాక్ కలర్లో చాలా ప్రామినెంట్గా ఉంటుంది. సో దీని యొక్క దేహం వచ్చేటప్పటికి బూడిద వర్ణం నుంచి వైట్ కలర్, సో గ్రే వైట్ కలర్ టు గ్రే కలర్ షేడ్స్లో ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ బ్రీడ్ ఈజ్ అంబల చెరీ. ఇట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ జాతి మాడు, మొట్టై మాడు, మొలై మాడు, తర్కతి మాడు. సో వీటిని అంబల్ చెరీని ఏమని కూడా పిలవచ్చు అంటే జతి మాడు అని పిలుస్తారు, మొట్టై మాడు, మొలై మాడు, తర్కతి మాడు అని పిలుస్తారన్నమాట. అండ్ ఇట్ ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్ తంజావూర్, తిరువరూర్ అండ్ నాగపట్టణం డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తమిళనాడు. సో ఇది ఎక్కడ అభివృద్ధి పరచడమైనది అంటే తంజావూరు, తిరువరూర్, నాగపట్టణం డిస్ట్రిక్ట్స్లో దీన్ని అభివృద్ధి పరచడమైనదన్నమాట. అండ్ అంబల్చేరి క్యాల్వ్స్ ఆర్ జనరలీ రెడ్ ఆర్ బ్రౌన్ అట్ బర్త్. సో అంబల్చేరి క్యాల్వ్స్ అనేవి దే ఆర్ జనరల్గా అవి రెడ్ ఆర్ బ్రౌన్ కలర్లో ఉంటాయి పుట్టినప్పుడు విత్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్ వైట్ మార్కింగ్స్ ఆన్ ద ఫేస్, ఆన్ లిమ్స్ అండ్ టెయిల్. సో దీని యొక్క నుదుటి దగ్గర కానివ్వండి, ఫోర్ లిమ్స్, హైండ్ లిమ్స్, టిప్స్ అన్నీ కూడా చూసినట్టయితే వైట్ కలర్ని కలిగి ఉంటాయన్నమాట. అండ్ ద ప్రాక్టీస్ ఆఫ్ డీహార్నింగ్ ఆఫ్ బుల్లక్స్ ఇస్ పెక్యులియర్ ఇన్ అంబల్చేరి క్యాటిల్ మెయిన్లీ యూస్డ్ ఫర్ అగ్రికల్చర్ వర్క్. సో ఈ అంబల్చేరి వీటి యొక్క కొమ్ములను చూసినట్టయితే ప్రత్యేక విధానంతో తొలగిస్తారు అని చెప్తున్నారమ్మా. వీటిని ఎక్కువగా అగ్రికల్చర్ వర్క్కి ఉపయోగించుకోవడం జరుగుతుంది, ఓకేనా? సో ఇలా ఉంటుందమ్మా. సో దీని ఫోర్ హెడ్ చూడండి, ఇక్కడ వైట్ కలర్ ప్యాచ్, ఫోర్ లిమ్స్ టిప్స్ వైట్, అలాగే హైండ్ లిమ్స్ టిప్స్ వైట్, టెయిల్ టిప్ చూడండి వైట్, ఇలాగా వైట్ టిప్స్ని కలిగి ఉంటుందన్నమాట. సో వైట్ మార్కింగ్స్ అనేవి టెయిల్ మీద, ఫేస్ మీద, వాటి యొక్క లిమ్స్ మీద ప్రెజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ బ్రీడ్ ఈజ్ బార్గర్. నెక్స్ట్ బ్రీడ్ ఏంటమ్మా? బార్గర్ జాతి, విచ్ ఇస్ ఫౌండ్ అరౌండ్ బార్గర్ హిల్స్ ఇన్ భవానీ తాలూక్ ఆఫ్ ఈరోడ్ డిస్ట్రిక్ట్. సో ఇది తమిళనాడు రాష్ట్రమునకు చెందినటువంటి ఈరోడ్ జిల్లాలోని బార్గర్ కొండలలో నివసించినటువంటి జాతి అన్నమాట ఇది. సో బార్గర్ క్యాటిల్ ఆర్ ఆఫ్ బ్రౌన్ కలర్ విత్ వైట్ మార్కింగ్. సో బార్గర్ క్యాటిల్ అనేది బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా బ్రౌన్ కలర్లో విత్ వైట్ మార్కింగ్స్ని కలిగి ఉంది. సమ్ వైట్ ఆర్ డార్క్ బ్రౌన్ అనిమల్స్ ఆర్ ఆల్సో సీన్. కొన్ని వైట్, కొన్ని బ్రౌన్
డార్క్ బ్రౌన్ కలర్లో మనకు కనిపిస్తాయి అంటున్నాడు. అండ్ యానిమల్స్ ఆర్ వెల్ బిల్ట్ కాంపాక్ట్ అండ్ మీడియం ఇన్ సైజ్. సో ఈ యానిమల్స్ డెఫినెట్గా దే ఆర్ కాంపాక్ట్, ఒద్దికగా ఉంటాయి, బలిష్టమైనటువంటి దేహాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఇది దీని యొక్క ముఖ్య లక్షణం కింద కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ద లాస్ట్ బ్రీడ్ ఇస్ పులికులం. దీన్నే ఆలం బాది అని కూడా అంటారన్నమాట. పులికులం ఆర్ ఆలం బాది. దిస్ బ్రీడ్ ఇస్ కామన్లీ సీన్ ఇన్ సాలేం అండ్ కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు అండ్ పార్ట్ ఆఫ్ బెంగళూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. సో తమిళనాడులోని సేలం కోయంబత్తూర్ జిల్లాలోని కర్ణాటకకు చెందినటువంటి బెంగళూరులోని ఈ శ్రేణి పశువులు అనేవి ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ పులికులం ఆలంబాది బుల్స్ ఆర్ డార్క్ గ్రే. సో ఇక్కడ ఎద్దులు అనేవి బూడిద రంగు, డార్క్ గ్రే కలర్, ఆల్మోస్ట్ బ్లాక్ అండ్ కౌస్ గ్రే ఆర్ వైట్. సో ఎద్దులేమో ఆల్మోస్ట్ బ్లాక్ డార్క్ గ్రే కలర్లో ఉంటాయి, కౌస్కి వచ్చేటప్పటికి దే ఆర్ గ్రే ఆర్ వైట్ అని చెప్తున్నాడు. అండ్ దే హ్యావ్ ద టిపికల్ బ్యాక్వర్డ్ కర్వింగ్ హార్న్స్. సో వాటి యొక్క హార్న్స్ చూసినట్టయితే టిపికల్ బ్యాక్వర్డ్ కర్వింగ్, సో ఇలా వెనక్కి మెలితిరిగి ఉంటాయి అన్నమాట, కర్వింగ్ హార్న్స్ ఆఫ్ మైసూర్ టైప్ క్యాటిల్. సో మైసూర్ పశువుల్లో చూసినట్టయితే వాటి తలపై పరాంతము వైపుకు పెరిగి కొమ్ములు ఉంటాయి, పరాంతము వైపుకి. So backward curving horns are seen in this type of cattle and they are very active and useful draught animals but not fast trotters. ఇవి చాలా చురుకుగా ఉంటాయి కానీ వేగంగా ఇవి పరిగెత్తలేవు. బట్ నాట్ ఫాస్ట్ ట్రొట్టర్, ఫాస్ట్ బట్ నాట్ ఫాస్ట్ ట్రొట్టర్ అంటే ఇవి వేగవంతంగా పరిగెత్తలేవు అని చెప్తున్నాడు అన్నమాట. కరువు పరిస్థితుల్ని తట్టుకోగలటువంటి శక్తి వీటికి ఎక్కువగా ఉంటుందన్నమాట డ్రాట్ కండిషన్స్ని. సో ఇంతటితోటి మనకి ఈ బ్రీడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ యు కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ.